వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. సోషల్ మీడియాలో గత కొంతకాలంగా యాంకర్ అనసూయ మీద నెటిజన్స్ ట్రోల్ వార్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కువగా సోషల్ మీడియాలో ఏదో ఒక సందర్భంలో అనసూయ ట్రోల్స్ బారిన పడుతున్నారు. ఆమె చేసిన నోటి తురుసు కమెంట్స్ ఎక్కువగా అనసూయని చిక్కుల్లో పడేలా చేశాయి అనే మాట ఇప్పుడు టాలీవుడ్లో వినిపిస్తోంది. రీసెంట్గా లైగర్ మూవీ రిలీజ్ సందర్భంగా అనసూయ విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. లైగర్ ఫెయిల్యూర్ని సెలబ్రేట్ చేసుకునే విధంగా ఆమె కమెంట్స్ ఉండడంతో రౌడీ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా అనసూయని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక ఈ ట్రోలింగ్లో భాగంగా ఆమెను ఆంటీ అని సంబోధించడం ఆమెకి కోపాన్ని తీసుకొచ్చింది. ఆంటీ అని పిలిస్తే సహించేది లేదని గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఆంటీ అని పిలిస్తే బాడీ షేమింగ్ చేసినట్లు అని కొత్త అర్థాన్ని కూడా చెప్పింది. ఇక తనపై ట్రోల్ చేస్తున్న అందరిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారానికి అక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందని అందరూ భావించారు. అయితే సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ ఆ మధ్య ట్విట్టర్లో ఓ నెటిజన్ తనని అంకుల్ అని సంబోధిస్తూ ఉంటే దానిపై అంకులేంట్రా మరోసారి అలా అంటే కేసు వేస్తా, అంకుల్ అంటే బాడీ షేమింగ్ చేసినట్లే అంటూ కౌంటర్ వేసేశాడు. అది నేరుగా అనసూయకు వేసిన కౌంటర్గానే అందరూ భావించారు. ఇక తాజాగా కృష్ణ వృంద విహారీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్గా సుమని ఉద్దేశిస్తూ ఆంటీ అని సంబోధించాడు. అయితే ఆ మాట సుమని అన్నా కూడా అనసూయని ఉద్దేశించి చేసినట్లుగా అందరికీ రీచ్ అయిపోయింది. దీంతో సుమ కూడా ఆ పదంపై ఎక్కువగా డిస్కషన్ పెట్టకుండా టాపిక్ని డైవర్ట్ చేసేసింది. అయితే ఇప్పుడు ఈ బ్రహ్మాజీ ఆంటీ పదం మరోసారి హాట్ టాపిక్గా మారిపోయింది. యాక్టర్ బ్రహ్మాజీ కావాలనే అనసూయని టార్గెట్ చేస్తూ పదే పదే అలా రెచ్చగొట్టే విధంగా వ్యంగ్యంగా కమెంట్స్ చేస్తున్నారు అనే ప్రచారం కూడా తెర మీదకి వచ్చింది. మరి దీనిపై యాంకర్ అనసూయ ఎలా రియాక్ట్ అవుతారు అనేది వేచి చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు. సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ. హే గాయ్, సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు.